ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లి వైద్యశాలలో క్యారెట్ మరియు ఓట్స్ ఉపయోగించి బార్స్ తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా చాక్లెట్స్ తింటే అనారోగ్యం వస్తుందని చెప్పేసి, జబ్బులు వస్తున్నాయని చెప్పి చాక్లెట్లు పక్కన పెట్టి బార్లు తినడం మొదలు పెట్టారు. మరి బార్లు చూడడానికి బారుగానే ఉంటున్నాయి, వాటిల్లో కూడా అనారోగ్యాన్ని కలిగించే ఐటమ్స్ ఎక్కువే ఉంటున్నాయి. మరి న్యాచురల్ గా ఈ బార్స్ తయారు చేసుకుంటే బాగుంటుంది కదా, ఆ రెసిపీ మనం చూపిద్దామా? అసలు ఇందులో కోకో పౌడర్ ఉండదు, ఓకే, బటర్ ఉండదు, చాక్లెట్స్ అంటే ఎక్కువ ఉంటాయి కదా, అట్లాగే షుగర్ ఉండదు, హాని కలిగించే ఏ మైదా లాంటి రిఫైన్ ప్రొడక్ట్స్ ఉండవు. ఇలాంటివి ఏమీ లేకుండా హెల్దీ క్యారెట్ ఓట్స్ బార్ ఇక్కడ తీసుకుంటే బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఈ బార్ లో. మరి దాన్ని టేస్ట్ గా ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. క్యారెట్ ఓట్స్ బార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, క్యారెట్ స్లైసెస్ 1 కప్పు, ఖర్జూర ముక్కలు 1/2 కప్పు, తేనె 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, బాదం 2 టేబుల్ స్పూన్లు, గుమ్మడి గింజల పప్పు 2 టేబుల్ స్పూన్లు, సన్ఫ్లవర్ పప్పు 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న డ్రై నట్స్ ని ముక్కా చెక్కలాగా చేయటం కోసం ఒక చాపర్ తీసుకుని అందులో బాదం పప్పులు, గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరుడు పప్పు ఈ మూడింటిని వేసేసి అలా ముక్కా చెక్కలా చేసుకుంటాం. ఇక డ్రై నట్స్ ముక్కా చెక్కలోకి, ఆ చాపర్లోనే ఇంకొంచెం క్యారెట్ చక్రాలు మనం కట్ చేసుకున్న వాటిని అందులో వేసేసి అట్లా ముక్కా చెక్కలాగా దాన్ని కూడా చేయాలి. బార్ తయారు చేసుకోవటానికి అట్లా ముక్కా చెక్కలా ఉంటే బాగుంటాయి. దీనికి తీపి కొరకు మనం ఖర్జూరం ముక్కలు, తేనె ఈ రెండింటిని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ వాటిపైన ఓట్స్ని వేసేస్తాం, కొబ్బరి తురుము వేసేస్తాం, దాల్చిన చెక్క పొడి కొద్దిగా. ఇవన్నీ గ్రైండ్ అయ్యేటట్టు చాపర్లు అట్లా తిప్పేస్తే బాగా కలిసిపోతాయి. ఇక బేకింగ్ ట్రేలో అడుగున బటర్ పేపర్ వేసేసి దాని మీద ఈ క్యారెట్ ఓట్స్ బార్కి సిద్ధం చేసుకున్న పదార్థాన్ని మనం వేసేసి స్పూన్తో అట్లా నొక్కేసేసి పైన ఓట్స్ని అట్లా చల్లేస్తాం. 20-25 నిమిషాలు బేక్ చేసేసుకుంటాం సన్న సెక్క మీద. తర్వాత కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత మనకు కావలసిన షేప్లో అలా కట్ చేసేసుకుంటాం. క్యారెట్ ఓట్స్ బార్ సిద్ధమైంది. చూసారు కదండి, ఈ క్యారెట్ ఓట్స్ బార్ తయారు చేసుకునే విధానం ఏంటో డాక్టర్ గారు, మనకి ఆనందం వచ్చిన, బాధ వచ్చిన ఇవి తెలియాలన్నా కూడా హార్మోన్ల వల్లే తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు కదా, మరి అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయిన ఈ సెరటోనిన్ హార్మోన్ గురించి మన కార్యక్రమంలో ఎక్కువ చెప్తూ ఉంటారు మీరు, దాని గురించి ప్రత్యేకంగా ఈ రోజు ప్రేక్షకులకి దానికి సంబంధించిన వింతలు ఏమైనా ఉంటే చెప్తారా? ఈ సెరటోనిన్ అనే హార్మోన్ మన శరీరానికి 50 నుంచి 200 నానోగ్రామ్స్ ఒక రోజు కావాలి. ఇది 95% ప్రేగుల్లో తయారవుతుంది. ప్రేగుల్ అందరికీ తయారవదు. ఎవరైతే ప్రేగుల్ని పాపం కష్టపెట్టకుండా వాటికి కాస్త మంచి మేలు చేస్తూ ఉంటారు, ఆహార పదార్థాలు మంచి మంచి పెట్టి ప్రేగుల్లో ఎన్విరాన్మెంట్ హెల్దీ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా బాగా ఉండి బ్యాడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉంటాయో అలాంటి వారికి ప్రేగుల్లో 95% సెరటోనిన్ హార్మోన్ చక్కగా తయారై శరీరానికి అందుతూ ఉంటుంది. అదే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, యాసిడిక్ ఫుడ్ ఇట్లాంటి ఆహారాలు తింటూ, 0 ఫైబర్ ఫుడ్స్ తింటూ, హై కార్బ్ హై ఫ్యాట్ ఫుడ్, నూనెలో దేవిని ఇట్లా తిన్నారనుకోండి, మంచి సూక్ష్మజీవులన్నీ తగ్గిపోతాయి. ఇలాంటి ఆహారాల వారికి సెరటోనిన్ ఉత్పత్తి ప్రేగుల్లో 80-70% తగ్గిపోతుంది. అందుకని ఈ హార్మోన్ ఉత్పత్తి అవ్వకపోతే మనకు చాలా నష్టాలు ఉంటాయి, బాగా ఉత్పత్తి అయితే మంచి లాభాలు ఉంటాయి. మరి అలాంటి లాభాలు ఏమిటో ఈ సెరటోనిన్ హార్మోన్ గురించి ఒకసారి ఆలోచిస్తే, నర్వ్ సిగ్నల్స్ ని, ట్రాన్స్మిటర్స్ ని బాగా జరిగేటట్టు చేస్తుంది. మెదడు నుంచి వచ్చిన సమాచారం నరాల ద్వారా అవయవాలకు వెళ్ళాలి, అవయవాల నుంచి సమాచారం మెదడుకు వెళ్ళాలి కదా, నరాలు మోసుకెళ్తూ ఉంటాయి. ఈ ట్రాన్స్మిషన్ పర్ఫెక్ట్ గా జరగాలి అంటే, బ్రెయిన్ నరాలు బాగా అనుసంధానమై పనిచేయాలంటే సెరటోనిన్ హార్మోన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. నరాలు మంచి బలానికి ఇది చాలా అవసరం. అతి ముఖ్యమైనది మూడ్ స్టేబుల్ గా ఉండేటట్టు చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టేబుల్ మైండ్, దానికోసం సెరటోనిన్ ఎక్కువ లాభం. కాసేపు బాగా బాగుంటారు, కాసేపు డల్ అయిపోతారు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అందరికి స్టేబుల్ గా ఉండరు. కానీ మనిషి స్టేబుల్ గా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏదో కొన్ని విషయాలు వినేసరికి, కొన్ని చూసేసరికి బాగా ఆనందం కలిగింది. ఈ ఆనందం ఎక్కువ గంటల సేపు మనకుంటే చాలా ఫ్రెష్ గా యాక్టివ్గా ఉంటాం. అందుకని ఎక్కువసేపు స్టేబుల్ గా ఉండటానికి ఇది సపోర్ట్ చేస్తుంది.
అదే ఇది లేదనుకోండి, ఆనందం వచ్చిన వెంటనే కాసేపు మళ్ళీ డౌన్ అయిపోతుంది, ఎక్కువసేపు ఉండదు. దుఃఖం ఎక్కువసేపు ఉంటుంది కానీ ఆనందం ఎక్కువసేపు ఉండదు. ఇక నాలుగవ తీసుకుంటేనండి, మన శరీరంలో ఏదైనా దెబ్బలు గాయాలు వూండ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా, సెల్స్కి ఏదైనా రిపేర్లు వచ్చినా, ఇలాంటివన్నీ త్వరగా హీలేటెడ్ చేయడానికి సెరటోనిన్ బాగా ఉపయోగపడుతుంది. ఇది అద్భుతమైన లాభం చెప్పచ్చు. అలాగే ఐదో తీసుకుంటే ప్రేగుల్లో కదలికలు మూమెంట్స్ బాగుండటానికి కూడా సెరటోనిన్ బాగా కావాలి. మన శరీరంలో జీవ గడియారం పనిచేస్తూ ఉంటుంది, అంటే మనం లేచే సమయం, పడుకునే సమయం, తినే సమయం అన్నీ ఆ గడియారంలో చేస్తూ చెప్తూ ఉంటుంది అన్నమాట. జీవ గడియారాన్ని నిర్వహించే కణజాలం ఏదైతే ఉంటుందో ఆ కణజాలం సవ్యంగా పనిచేయాలంటే సెరటోనిన్ కావాలి. సెరటోనిన్ సరిగా లేదనుకోండి జీవ గడియారం సరిగా పనిచేయదు, టైం టేబుల్ అస్తవ్యస్తం అయిపోతుంది మనకి. అందుకని ఒక స్థిరముగా ఉండదు. అందుకే ఇన్ని లాభాలు ఉంటాయి సెరటోనిన్ వల్ల. ఇక ఈరోజు యోగాల్లో భాగంగా మనందరం కామన్ గా ఫేస్ చేసే సమస్య, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది, జారుడు పొట్ట. అంటే ఒక్కసారి పొట్ట స్టిఫ్నెస్ అనేది కోల్పోయిన తర్వాత ఎన్ని వ్యాయామాలు చేసినా ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా బ్యాక్కి రావట్లేదు, అంటే యథాస్థితికి రావట్లేదు. మరి అలా రావాలంటే కనుక కొన్ని వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయట. ఆ వ్యాయామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, చాలా మందికి ఈ మధ్య కాలంలో ఉన్న లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది, ముఖ్యంగా ఆడవాళ్ళని చూసుకుంటే గనక ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, అంటే బిడ్డ పుట్టిన తర్వాత పొట్ట అన్నది యథాస్థితికి వచ్చే పరిస్థితి ఉండట్లేదు అసలు. అలా రావాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు ఉపయోగపడతాయి ఒకసారి చూపిస్తారా? బాగా బరువు ఎక్కువై బొజ్జు ఎక్కువైన వారు కూడా బొజ్జు ఎక్కువయ్యే కొద్దీ జారే గుణం ఎక్కువ ఉంటుంది. బిడ్డలు పుట్టిన తర్వాత కూడా పొత్తి కడుపు జారిపోతుంది. ముఖ్యంగా ఎక్కువ మంది పెద్ద ఏజ్ వాళ్ళకి ఈ సమస్య ఉంటుంది చిన్న వయసు వారితో పోలిస్తే. కానీ వాళ్ళకి శ్రమ లేకుండా గోడ దగ్గరలో వెళ్ళకిలా పడుకుని కాళ్ళు ఎత్తి గోడ మీద పెట్టి జారుడు పొట్టని తగ్గించి ఆ భాగంలో బిగువుగా అవటానికి ఉపయోగపడే స్పెషల్ సులభమైన వ్యాయామాలు రెండు ఉన్నాయి. అవి ఎవరైనా చేయగలుగుతారు. చివరికి మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా జారుడు పొట్ట తగ్గడానికి వీటిని అభ్యాసం చేయొచ్చు. చూడండి, అవి మనం గోడ దగ్గరలో వెళ్ళకెళ్ళి అట్లా పడుకోవాలి. రెండు చేతులు తల కింద పెట్టేసుకుంటాం, ఆ తర్వాత రెండు కాళ్ళని లేపి అట్లా గోడ మీద పెట్టేస్తాం. మెల్లగా పాదాన్ని గోడ మీద నొక్కుతూ నడుముని సీటు భాగాన్ని పైకి లిఫ్ట్ చేసేటట్టు, పాదం ఇంకా పైకి వెళ్ళేటట్టు అట్లా వెళ్ళాలి. అట్లా బాగా పాదాలు పైకంటూ వెళ్ళిన తర్వాత మడవానిచ్చాలి, మళ్ళా పాదాలు చాపేసేయాలి. పాదాన్ని మడవటం, పాదాన్ని చాపటం చేస్తున్నాం. ఈ మూమెంట్ వల్ల చూడండి పొట్ట భాగం సీటు భాగం బాగా పైకి కింద కదులుతుంది, బరువంతా అక్కడ పొట్ట భాగం దగ్గర పడి లిఫ్ట్ చేసినప్పుడు పొట్ట బాగా జారింది తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఒక 8-10 రౌండ్స్ సులభంగా చేయొచ్చు. కాళ్ళ మీద బరువు పడకుండా ఈజీగా ఉంటుంది. బాగా బరువు ఎక్కువ ఉన్నవారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా పొట్ట బాగా తగ్గాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇక రెండో వ్యాయామంగా ఇందాటి వల్లే పడుకుని కొంచెం గోడ మీద కాళ్ళు అట్లా పెట్టేసి పాదాలని గోడ మీద ఆనిస్తూ వాకింగ్ లా చేయాలి. పాదాల నొప్పులు కాళ్ళ నొప్పులు లేకుండా పొట్టను తగ్గించడానికి ఉపయోగపడతాయి. పెద్ద ఏజ్ వారికి సులభంగా చేయటం కొరకు ఇట్లాంటివి అనమాట. ఇక చివరిగా మూడవది, ఒక కాలు గోడ మీదే ఉంచేసి మరొక కాలుని మోకాల దగ్గర మడిచి ఆ మోకాల్ని సాధ్యమైనంత వరకు రొమ్ము దగ్గరికి తీసుకురావటానికి మోకాల భాగాన్ని అట్లా లాక్కుంటాం. ఇలా మూమెంట్ చేయటం వల్ల జారిన పొట్ట కూడా బాగా టైట్ అవటానికి ఈ మూడు వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా బొజ్జెక్కు ఉన్నవారు, నడవలేని వారు, నొప్పులు ఉన్నవారు, పెద్ద ఏజ్ వారు చేసుకుంటే మంచిది. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చక్కని విజ్ఞానం అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదములు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.